ఇటీవలి వెలుగులోకొచ్చిన వ్యాఖ్యలు 20 ఏళ్ల కిందటివి వాటి పూర్వపరాలు పరిశీలించాలి వ్యాఖ్యలు ఎడిటింగ్ చేసి తప్పు పట్టడం హాస్యాస్పదం నేను కామెంట్ చేశానని అన్నవారే వాటిని సవరించుకోవాలి అని సమ్మక్క సారలమ్మలపై తాను చేసిన వ్యాఖ్యలపై వేద విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వివరణ ఇచ్చారు మధ్యలో మాట్లాడిన ఒక మాటను తీసుకుని ఈ వ్యక్తి ఇలా అన్నాడంటే అది హాస్యాస్పదమని పేర్కొన్నారు గ్రామ దేవతల ఆరాధనను గౌరవిస్తామని ఆదివాసిలను గ్రామ దేవతలను తులనాడామని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు ఎవరిని కామెంట్ చేయడం అనేటటువంటిది ఉండదు కానీ ఒకటి మాత్రం వాస్తవం అలాంటి వాళ్ళ పేర్లు చెప్పి దాన్ని మరొక రకంగా సొంత లాభాలకు వాడుకునేటటువంటి వ్యక్తులని అది ఒక రకమైనటువంటి సామాజిక అనారోగ్యాన్ని కలిగించేటటువంటి స్థితి ఉన్నప్పుడు తప్పకుండా అలాంటి దాని గురించి చెప్పాల్సిన బాధ్యత ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది మరి సమాజ హితాన్ని కోరేటటువంటి వ్యక్తిగా అలాంటిది ఏదైనా అవసరమైతే చెప్పడం భావ్యం కనుక అలాంటి దాని గురించి మేము ఎప్పుడైనా ఏదైనా అను ఉంటాం కానీ అది కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడు మేము అలాంటి మాటలు అనలేదు ఎప్పుడో బహుశా 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో అన్నమాట గురించి ఇలా వచ్చింది అని మాకు మన వాళ్ళు చెప్పారు ఎందుకంటే మేము సాధారణంగా ఈ మీడియా సంబంధించిన దాంట్లో మేము ఉండం మేము చూడం దాన్ని ఈ మధ్యన మీడియాతో మేము మాట్లాడుతున్నాం కానీ చాలా కాలం దాంతో కూడా మేము దూరంగా ఉన్నాం ఈ మధ్యన కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సమతామూర్తి గురించి మాట్లాడవలసినటువంటి ఒక సన్నివేశం ఏర్పడింది సో వీ డూ సో మేమేదో గ్రామ దేవతల్ని తూలనాడినట్లుగాను తద్వారా ఆదివాసీలందరికీ కూడా అది ఒక అవమానకరంగా భావించినట్లుగాను కూడా చాలామంది అనుకుంటున్నారు బహుశా వారు దాన్ని సవరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మేము ఎప్పుడూ ఎవరిని కూడా అందులోనూ ఆదివాసీల కోసం స్కూల్స్ పెట్టి ఆరోగ్య శిబిరాలని పెట్టి ఇంతవరకు భారతదేశంలో బహుశా ఏ సంస్థ చేయని కార్యక్రమాలు మన వికాస తరంగిణి సంస్థ చేసింది